పూర్తి చేసిన ఉంటే 300,000 ఎకరాలకు సస్య శ్యామలమై ఫ్లోరైడ్ భూతం శాశ్వతంగా భూస్థాపితమైతుండే. ఎస్ఎల్బిసిని పండబెట్టింది నువ్వు కాదా సన్నాసోడ అని నేను అడుగుతున్నా. పిలాయి కాల్వ గురించి మా అనిల్ అంటుండు, బునియాది కాల్వ గురించి మా అనిల్ చెప్తుండు, ధర్మారెడ్డి కాల్వ గురించి మా అనిల్ చెప్తుండు, పిలాయిపల్లి చెప్పిన దిండి, ఈ ప్రాజెక్టులన్నీ మరి పూర్తి చేయాలి. 4.5 ఏళ్ళు మనమే ఉంటాం కదా మిత్రులారా, ఈ ఇప్పుడు ఎన్నికైందైతే 4.5 ఏళ్ళు కదా, మరి 4.5 ఏళ్ళు ఇవన్నీ పూర్తి చేయాలంటే మీ తరఫున కొట్లాడే సిపాయి ఒకటి ఉండాలనా? అనుమతులు తేవాలంటే పార్లమెంట్లో మాట్లాడేటోడు ఉండాలనా? ఇప్పుడు గోపాలని ఇక్కడనే ఉండే ఇంకన్నా ఇక్కడనే ఉండి నాతోని కుడి భుజం వేయడం భుజంగా, మరి ఢిల్లీకి మీ తరఫున సిపాయిని పంపించాలనా? పంపించాలా లేదా? మరి పంపించాలంటే శ్యామలకిరణ్ 300,000తో గెలిపించాలనా లేదా? అప్పుడు ఏమవుతుంది, డబుల్ ఇంజన్ కాదు 3 ఇంజన్ సర్కార్ అవుతుంది భువనగిరికి. ఈ 3 ఇంజన్ మీ భువనగిరి సమస్యలు తీరుస్తుంది, ఈ 3 ఇంజన్ భువనగిరికి ఐటీ పరిశ్రమలను తీసుకొస్తుంది. యాదాద్రి పేరు మళ్ళీ యాదగిరి గుట్టగా మార్చే బాధ్యత మనది. ఆనాడు ఆటోలు పైకి పోకుండా కార్లున్న దొరలే పోవాలంటే పేదోళ్ళ కోసం అయిలే చెప్పంగానే ఎంకన్నా ఆటోలను పైకి వదిలేండి. ఇవాళ పైలో కూడా భక్తులకు నిలువ నీడ లేదు, నడుస్తుంటే కాళ్ళు గాలి పరిస్థితి, దాన్ని కూడా అర్ధాంతరంగానే అట్లా గాలికి వదిలేండి. ఎన్నికల కోడు కాగానే నేను వస్తా, గుట్ట మీద కూసుంటా, అందరితో మాట్లాడతా, అన్ని రకాలుగా గుట్టను పూర్తి చేసి లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం తీసుకుంటా. చివరగా ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా, మా మీడియా మిత్రులు కూడా రాసుకోవాలి, చూపించాలి అందరికీ, రాష్ట్రం అంతా మా రైతాంగానికి వంపాలి మీరే. నేను యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసినా ప్రపంచమంతా తలకిందులైనా ఏది ఏమైనా ఎవడు ఉన్నా ఎవడు పోయినా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా, మీకు తప్పకుండా ఈ పని చేసి పెట్టే బాధ్యత నాది.